కోళ్ళ పరిశ్రమ రైతు సోదరులకు శ్రీ రమా విక్రమ్స్ పౌల్ట్రీ హృదయపూర్వక నమస్కారాలు రైతు సోదరులారా నేను మీ విక్రమ్ మండారి నేను చేసే వీడియోలు రైతు సోదరులకు కేవలం అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనం చెప్పుకునే అంశము కోళ్ళలో విటమిన్ సి మరియు దాని యొక్క ప్రాముఖ్యత ఆధునిక కాలంలో కోళ్ళకు వాడే విటమిన్లలో ముఖ్యమైన విటమిన్ సిగా చెప్పవచ్చు ఈ విటమిన్ సి నందు ఆక్సిడెంట్లు యాంటీబయాడీసు సమృద్ధిగా ఉండడం వల్ల కోళ్ళ యొక్క రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధుల నుండి తమను తాము కాపాడుకుంటాయి కోళ్ళు తినే మేతనందు విటమిన్ సి సరైన మోతాదులో ఉండడం వల్ల కోళ్ళ యొక్క జీవ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తాయి దానివల్ల కోళ్ళ యొక్క బరువు మరియు గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది కోళ్ళలో విటమిన్ సి యొక్క ఉపయోగాలు వాతావరణంలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే కోల యొక్క ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది కావున అట్టి ఒత్తిడిని ఈ విటమిన్ సి నివారిస్తుంది కోళ్ళలో వాడే వ్యాక్సిన్ల వల్ల కలిగే ఉపయోగాలను మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది కోళ్ళ యొక్క జీర్ణ వ్యవస్థ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది కోళ్ళ యొక్క రక్త ప్రసరణలో అవరోధాలు లేకుండా చూస్తుంది కోళ్ళు తిన దానాలో ఉన్న పోషక విలువలను సమృద్ధిగా శరీరానికి అందిస్తుంది కోళ్ళ యొక్క నాడి వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది కోళ్ళు తినే దానాలో ఉన్న ఖనిజ లవణాలను మరియు విటమిన్లను సమతుల్యం చేస్తుంది అలాగే కాల్షియం యొక్క మెటాబాలిజంను మెరుగుపరుస్తుంది కోల యొక్క రోగ నిరోధక శక్తి కణాలను మెరుగుపరుస్తుంది కోల యొక్క కాలయం మూత్రపిండాలు మరియు చర్మం యొక్క పనులను మెరుగుపరుస్తుంది కావున రైతు సోదరులు సి విటమిన్ యొక్క పైన తెలిపిన ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని దానయందు ప్రతి వెయ్యి కిలోల దానాకు సుమారు ఐదు వందల గ్రాముల నుండి ఒక కిలో వరకు విటమిన్ సిను కలపాలి అలాగే కోళ్ళలో విటమిన్ సి ినట్లయితే నీటి ద్వారా విటమిన్ సి మందులను ప్రతి పది లీటర్ల నీటికి ఐదు ఎంఎల్ చొప్పున కలిపి త్రాగించాలి కావున రైతు సోదరులు పైన తెరిపిన ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని విటమిన్ సిని వాడడం వల్ల కోళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడి అధిక బరువు మరియు ఉత్పత్తి గణనీయంగా పెరిగి లాభాలు చేకూరుతాయి సో రైతు సోదరులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి ధన్యవాదాలు